వాక్యాంశము దానియేలు చెప్పిన 70 వారముల అంశము చూద్దాం. దానియేలు వ్రాసిన గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనము నుంచి 27వ వచనం వరకు. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకున్నటి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీతులను కందకములను మరలా కట్టబడెను. ఈ 62 వారములు జరిగిన పెమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తులు నిర్మూలము చేయబడెను. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరి యుద్ధకాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యం నిలిపివేయును. హేయమైన నిలిచే వరకు నాశనం చేయవాడు వచ్చును, నాశనం చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఈలాగున జరుగును. ఈ యొక్క దానియేలు చెప్పిన 70 వారముల గురించి మనం తెలుసుకోవాలంటే ఇందులో ఉన్న మరణం ఏంటో మనం గ్రహిద్దాం. ఇక్కడ మనం చూస్తే 70 వారములు అని ఇక్కడ చెప్పబడి మనకి వాక్యములో ఉంది. అయితే ఈ 70 వారాలు మనం చూసినట్లయితే ఇది 3 విధాలుగా మనం దీన్ని విభజించవచ్చు. ఫస్ట్ ఏంటంటే మొదటి 7 వారాలు, ఇవి 49 సంవత్సరాలు వస్తాయి. తర్వాత 62 వారాలు, ఇవి 434 సంవత్సరాలు వస్తాయి. తర్వాత 7 సంవత్సరాలు, అంటే ఈ యొక్క కాలాన్ని ఇలా విభజిస్తే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొదటి 7 సంవత్సరాల గురించి, అంటే మొదటి 7 వారాల గురించి మనం చూద్దాం. ఈ 49 సంవత్సరాలు ఏ విధంగా లెక్కించారు అనేది మనం చూద్దాం. ఈ అర్తహషస్త ఆజ్ఞను జారీ చేసి మరి యూదులు మందిరం కట్టుకోవచ్చు, మీరు మీ స్వస్థలానికి తిరిగి యెరూషలేముకి వెళ్ళండి అని చెప్పేసి ఒక ప్రకటన జారీ చేశాడు. జారీ చేసినప్పుడు మరి ఈ పడిపోయిన పట్టణాన్ని, పడిపోయిన దేవాలయాన్ని తిరిగి కట్టడానికి మరి ఎజ్రా తిరిగి ప్రయాణం ప్రారంభించాడు. ఎజ్రా వాసిన రాసిన గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడియందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలు కొందరును, యాజకులు కొందరును, లేవీలను, గాయకులను, ద్వారపాలకులను, నెతనీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. రాజు ఏలుబడియందు 7వ సంవత్సరము 5వ మాసమున యెజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తం తన తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఈ యొక్క యెజ్రా ఆధ్వర్యంలో మందిరము కట్టడానికి మరి పని ప్రారంభించబడిన సమయం అంతా కూడా ఇక్కడ మనకి వ్రాయబడింది. ఈ యెజ్రా దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి. ఇదే యెజ్రా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. నిజముగా మేము దాసులం అయితే అయితే మా దేవుడవై నీవు మా దాస్యములో మమ్మల్ని విడువక పార్శిక దేశపు రాజులు ఎదుట మాకు దయ కనుపరిచి మేము తెప్పరెళ్ళినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలమును తిరిగి బాగు చేయుటకును, యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయం ఇచ్చుటకును కృప చూపించితివి. అయితే ఈ దేవాలయం, సొలొమోను మహారాజు కట్టిన దేవాలయం అంతా కూడా పాడైపోయింది, అది పాడు చేయబడింది. మరి బబులోను రాజు నెబుకద్నెజరు దాన్ని సర్వనాశనం చేశాడు, అది తిరిగి కట్టబడుతుంది. యెజ్రా ఆధ్వర్యంలో ఇక్కడ చెప్తున్నాడు పారసీక రాజులకు దయ పుట్టించావని. అంటే రెండవసారి కట్టిన మందిరము పారసీక రాజులు కట్టిన మందిరం అది. రాజైన అర్తహషస్త ఏలుబడి ప్రారంభమైంది. మొదటి మందిరాన్ని యూదుడైన సొలొమోను మహారాజు కట్టాడు. అది పడగొట్టబడిన తర్వాత రెండవసారి కట్టింది ఎవరంటే పారసీక రాజులు అని బైబిల్ చెప్తుంది. వాళ్ళు యూదులు కాదు, రెండవసారి దేవాలయం కట్టింది. పారసీకపు రాజ్యానికి చెందిన రాజులు రెండవసారి మందిరాన్ని యెరూషలేములో కట్టడం అక్కడ ప్రారంభించారు. అయితే ఈ యొక్క లేఖనం, ఇది కట్టడానికి 49 సంవత్సరాలు కాలం పట్టింది. అంటే మొదటి 7 వారాలు, 7 వారాలు అంటే ఈ యొక్క సంవత్సరానికి మరి ఒక్క రోజు చొప్పున మనం వేసుకుంటే లెక్క, మరి 7 వారాలంటే 49 సంవత్సరాలు వస్తాయి. 49 సంవత్సరాలు పట్టింది. యూదులు కూడా అంటారు యోహాను సువార్త 2వ అధ్యాయము 20వ వచనంలో, యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదువా అనిరి.
యూదులు కూడా అంటారు ఏసీ దేవాలని పడగొట్టండి మూడు దినాల్లో లేపుతాను అంటే 46 సంవత్సరాలు కట్టారు కదా అని చెప్పేసి యూదులు కూడా అంటారు అంటే దేవాలయాన్ని రెండవసారి కట్టడానికి మరి 7 వారాలు పట్టింది అంటే 49 సంవత్సరాల కాలం పట్టింది రెండవసారి దేవాలయాన్ని కట్టడానికి ఇది మొదటి భాగం దానియేలు యొక్క ప్రవచనంలో మనం చూస్తే ఇది మొదటి భాగం మనకి అయితే 62 వారాలు ఉన్నాయి ఈ 62 వారాలు అంటే 434 సంవత్సరాల కాలము అయితే 62 వారాల తర్వాత మరి మెస్సియా మరి నిర్మూలన చేయబడతాడని వాక్యములో వ్రాయబడి ఉంది ఈ 62 వారాలు ప్లస్ మొదటి 7 వారాలు చూస్తే 69 వారాలుగా మనకి లెక్క వస్తుంది అంటే 483 సంవత్సరాల కాలము అయితే అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచుచు అర్ధవారములకు బలిని నైవేద్యం నిలిపివేయును హేయమైన నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును నాశనం చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగున జరుగును అని చెప్తున్నాడు అయితే మరి దేవాలయము 2 సార్లు కట్టబడింది 2 సార్లు కూలగొట్టబడింది మరి కూలగొట్టబడిన తర్వాత మరి 3వసారి మరి దేవాలయం కట్టాలని చెప్పేసి యూదులు ఎంతో ప్రార్థన చేస్తున్నారు అయితే వారు దేవాలయం కడతారు కట్టిన తర్వాత యుద్ధం అనేది సంభవిస్తుంది ఆ యుద్ధం చాలా భయంకరంగా ఉంటుంది చాలా దారుణంగా ఉంటుంది ప్రపంచంలో రాజ్యాలన్నీ కూడా ఒకటైపోతాయి ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా ఉంటాయి ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా పనులు చేస్తారు ఆ దేశం యుద్ధానికి వస్తారు అప్పుడు చెప్తున్నాడు అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును అర్ధవారం అంటే మరి ఒక వారములో సగం కాలం అంటే 3.5 సంవత్సరాల కాలం ఒక వారం అంటే 7 సంవత్సరాల కాలము అర్ధవారం అంటే 3.5 సంవత్సరాల కాలము ఈ 3.5 సంవత్సరాల కాలంలో మరి ఏం జరుగుతుందంటే బలి నిలిచిపోద్ది నైవేద్యం నిలిచిపోద్ది అంటే యూదులు పాత నిబంధన కాల ప్రకారము వారి ఆరాధన ప్రకారము వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క మందిరాన్ని కట్టి బలిపీఠాన్ని ప్రతిష్ఠించి దేవుని ఆరాధించే విధానంలో ఉన్నప్పుడు అర్ధవారానికి 3.5 సంవత్సరాలు ఏమవుతుందంటే మరి ఈ యొక్క నైవేద్యం నిలిచిపోద్ది బలి నిలిచిపోద్ది హేయమైన నిలిచి వరకు అంటే మందిరములో హేయమైంది నిలబెట్టబడుతుంది అని చెప్పారు హేయమైందంటే ఒక హేయమైన రాజకీయ నాయకుడు హేయమైన ప్రవక్త లేదా హేయమైన ఒక బలి అక్కడ జరగడానికి అవకాశం ఉంది అందుకే హేయమైంది నిలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ లేఖనము చెప్తుంది కాబట్టి దానియేలు గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రవచనంలో కొన్ని భాగాలు చాలా భాగాలు నెరవేరిపోయినాయి ఇప్పుడు నెరవేరవలసింది ఏంటంటే బలి నిలుపుదల చేయబడటం బలి నిలుపుదల చేయబడాలంటే దేవాలయం కట్టబడాలి దేవాలయం కట్టబడిన తర్వాత ఆరాధన ప్రారంభమయ్యాక బలి నిలుపుదల చేయబడ చెప్పేసి లేఖనం మనకి తెలియచేస్తుంది ఇక్కడ మనం మొదటి నుంచి 24వ వచనములో తిరుగుబాటును మాన్పటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతం వరకున్న నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనము ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమును 70 వారములు విధింపబడెను అని లేఖనములో ఉంది 70 వారాల్లో ఇన్ని కార్యాలు జరుగుతాయి ఈ 70 వారాల కార్యక్రమంలో మొదటి 7 వారాల్లో మందిరాన్ని కట్టారు 62 వారాల కాలంలో మెస్సీ రావడం జరిగింది ఆయన సిలువ వేయబడడం జరిగింది ఆయన నిర్మూలనం చేయబడినట్టుగా ఆయన మరి చంపివేశారు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఆయన లేచాడు అది ఆ కాలంలో జరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఈ చివరి 7 సంవత్సరాలు చివరి వారం గురించి మనం ఆలోచించాలి ఈ చివరి వారం జరగడానికి మరి సిద్ధముగా ఉంది త్వరలోని ఇవన్నీ కూడా జరుగుతాయని సూచనలు మనకి తెలియచేస్తున్నాయి ఇవన్నీ జరగడానికి బైబిల్ గ్రంథం మనకి సూచనలు ఇచ్చింది ఈ 70 వారాల్లో చివరి అర్ధవారం చాలా భయంకరమైంది చివరి 3.5 సంవత్సరాలు కాలము చాలా దారుణంగా ఉంటది శ్రమల చేత ఉంటది యుద్ధముల చేత ఉంటది దెబ్బల చేత ఉంటది అవమానం చేత ఉంటది రాజ్యములన్నీ యుద్ధానికి వస్తూ ఉంటాయి దేవాలయంలో ఆరాధన ఆపివేయబడుతుంది యెరూషలేము త్రొక్కబడుతుంది అటువంటి పరిస్థితి అంతా కూడా ఈ చివరి కాలంలో జరుగుద్దని చెప్పేసి లేఖనంలో మనకి తెలియజేశాడు యెరూషలేమును మరలా కట్టించవచ్చని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని మరి పడిపోయిన యెరూషలేము నెబుకద్నెజర్ అగ్ని చేత కాల్చివేశాడు ఆ నెబుకద్నెజర్ కాల్చివేసిన ఆ దేవాలయాన్ని తిరిగి కట్టాలి అని చెప్పేసి మరల ఒక ఆజ్ఞ వస్తుంది ఆ ఆజ్ఞ వచ్చే సమయం వరకు కూడా ఇక్కడ లేఖనంలో మనకి అనేక విషయాలు తెలియజేశారు అంటే యెరూషలేము మరలా 2వసారి కట్టబడింది అంతవరకు మనము చూసాము యెరూషలేము దేవాలయము మరి కూలగొట్టబడింది అది తిరిగి కట్టబడింది కట్టబడింది మళ్ళీ కూలగొట్టబడింది దాని రోమన్ రాజులు దాన్ని నాశనం చేశారు దాన్ని అగ్ని చేత కాల్చివేశారు మందిరముగా అది యూదులు
సిద్ధం చేసుకుంటారు. దాన్ని అక్కడ మందిరాన్ని కడతారు. బైబిల్లో ప్రవచనం ఉంది, ఎందుకంటే మందిరము కట్టకుండా ఏమీ కూడా సంభవించు. మందిరము కట్టకుండా బలి నిలుపుదల చేయడం అనేది జరగదు. పరిశుద్ధ ఆలయానికి మరి హఠాత్తుగా ఏం చేస్తాడంటే ఈ యొక్క ధర్మ విరోధి వస్తాడు, క్రీస్తు విరోధి వస్తాడు. ఈ క్రీస్తు విరోధి వచ్చి ధర్మ విరోధి వచ్చి ఇక్కడ ఉన్న మరి ప్రజల్ని నాశనం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే మరి సువార్త కూడా అక్కడ విరివిగా ప్రకటించబడుద్ది. ఈ 3.5 సంవత్సరాల కాలములో మరి చివరి 3.5 సంవత్సరాల కాలములో చాలా ప్రళయ భీభత్స భీకరమైన కార్యాలు భూమి మీద జరుగుతాయి. శ్రమల పాలవుతూ ఉంటారు, నీళ్లు దొరకవు, ఆహారం దొరకదు, వ్యాధులు వస్తాయి, రోగములు వస్తాయి, కుదరజాలి జబ్బులు వస్తాయి. చాలా భయంకరంగా ఉంటుంది ఈ యొక్క ప్రవచనం మనం చూసినట్లయితే. కనుక మరి ఎప్పుడైతే హేయమైంది నిలిచడం మీరు చూచారో అప్పుడు మీరు కొండలకు పారిపోండి అని మత్తయి సువార్తలో కూడా వ్రాయబడి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మరి దానియేలు చెప్పిన 70 వారాల ప్రవచనాన్ని చూస్తే దాన్ని 3 భాగాలుగా విభజించి మొదటి 7 వారాలు పడిపోయిన మందిరం ఎజ్రా ఆధ్వర్యంలో, మిగతా భక్తుల ఆధ్వర్యంలో, మిగతా రాజులు ఆధ్వర్యంలో అది కట్టబడుతూ ఉంది. అందుకు మరి 49 సంవత్సరాలు పట్టడం అక్కడ మనం చూస్తూ ఉంటాం. తర్వాత మరి 62 వారాల కింద సమయాన్ని మనం డివైడ్ చేసుకోవాలి. ఈ 62 వారాల కింద మనం సమయాన్ని చూసుకున్నట్లయితే ఈ 62 వారాల్లో కూడా మరి మెస్సీయ పుట్టుక గురించి అనేక విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఆఖరిది 7వ వారం. 7వ వారంలో 3.5 సంవత్సరాల కాలము చాలా భయంకరమైంది. అప్పుడే దేవాలయం కట్టబడుతుంది, అప్పుడే ఈ బలి నిలుపుదల చేయబడుద్ది, అప్పుడే సైన్యం ఆ దేశంలో దిగిపోద్ది, అప్పుడే నాశనం జరుగుద్ది అని చెప్పేసి వాక్యం మనకి తెలియచేస్తుంది. కనుక దానియేలు 70 వారాలు మనం చూస్తే ఆ 70 వారాల్లో చివరి అర్ధవారం అనేది మందిరం కట్టబడ్డాని గురించి, మందిరంలో ఆరాధన ఆగిపోవడం గురించి, బలి నైవేద్యం ఆగిపోవడం గురించి రాయబడింది. యెరూషలేములో 3వ మందిరం కట్టబడ్డం అనే ప్రవచనం బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుడి వాక్యాన్ని హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్.